వయొలెట్ కలర్ వంగపువ్వు రంగు. ఎంతో ఆకర్షణీయమైన ఈ రంగుకి చాలా మహిమలున్నాయి అంటే నమ్ముతారా? ప్రాచీన గ్రంథాల ఆధారంగా సేకరించిన సమాచారం ప్రకారం ఈ రంగుకి ఎన్నో మహిమలున్నాయట. సాధారణంగా అన్ని రంగుల్లోకి ఆకర్షణీయంగా కనపడే రంగు పింక్ షేడ్స్, గులాబీ సంబంధిత రంగులు. స్త్రీలుగానీ పురుషులుగానీ ఈ కలర్ని బాగా ఇష్టపడతారు. దాని తర్వాత వయోలెట్ కలరైతే ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వయోలెట్ కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ప్లెయిన్ కలర్లో ఉండేవి ఎంత ఆహ్లాదకరంగా అందంగా కనిపిస్తాయో కదా. అయితే కేవలం అందం కోసం, ఆకర్షణ కోసం మాత్రమే కాకుండా ఈ వయోలెట్ కలర్కి కొన్ని దైవీ శక్తులు కూడా ఉన్నాయట. అంతేకాదు, ఆరోగ్య విషయంలో కూడా ఈ వయోలెట్ కలర్ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందట. అవేంటి తెలుసుకుందాం. ఈ రంగు దైవశక్తికి సంబంధించినది. సూర్యాస్తమయమైన తరువాత దీని ప్రభావం ప్రారంభమై సూర్యోదయంలోని సప్తవర్ణాల్లో ప్రప్రథమ వర్ణంగా ప్రత్యక్షమవుతుంది. లావెండర్, పర్పుల్, అమెథిస్ట్ అనే వివిధ శక్తుల షేడ్స్ ఈ రంగులలో ఉంటాయి. ఎరుపు నీలం కలిస్తే వంగపండు రంగు ఏర్పడుతుంది. అసతోమా సద్గమయ అనడి ఆర్యోక్తికి ఇది ప్రతీక. మనిషి స్వభావాన్ని అల్పత్వం నుండి అనల్పత్వ స్థితికి తీసుకుపోయే వాహకం. ఇహలోక సంబంధ విషయాలకన్నా పరలోక సంబంధాలకు పనికివచ్చేది. త్యాగానికి, సత్యధర్మగుణాలకు పుట్టినెల్లు. వయొలెట్ కిరణాలను శరీర అంతర్భాగాల్లోకి ప్రసరింపచేయగలిగితే ప్రతీ కణం దైవశక్తి ప్రపూరితమవుతుంది. భోగిని విరాగిగా, త్యాగిగా, యోగిగా మార్చగల శక్తి ఈ రంగుకి ఉంది. ఈ రంగు కాంతి పరివేశం అంటే ఆరా ఎక్కువగా కలవారు దివ్యత్వం కలవారై ఉంటారు. దీనిలో ముదురు రంగు మరణానికి ప్రతీక. అనగా శారీరక సంబంధాలను విసర్జించి మోక్షపథానికి మార్గం చూపుతుంది. ఇక ఈ వంగపండు రంగు ప్రభావాలు, ఉపయోగాలేంటో చూద్దామా. సర్వతోముఖ అభివృద్ధికి, ఏ విషయంలోనైనా అధికోత్పత్తికి ఈ రంగు దోహదపడుతుంది. సప్తవర్ణాల్లో అత్యంత వేగవంతమైన గమనం కలది. దేన్నైనా రూపుమాపగల శక్తి కలది. ప్లీహము, స్ప్లీన్, సహస్రారము, ఎముకల గూడును శారీరక అంగాల్లో ప్రభావితం చేస్తుంది. పొటాషియం, సోడియం పదార్థాల మధ్య సమన్వయం కుదిర్చి శరీరంలోని అయాన్ల మధ్య సమతౌల్యత సాధించడానికి ఉపకరిస్తుంది. అల్ప పదార్థాలలో దాగున్న అధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. వయొలెట్ కలర్ వేసిన గదిలో కాని, లైటు కాంతిలో కాని ధ్యానం చేస్తే 10 రెట్లు అధిక ఫలితం ఉంటుందని కనుగొన్నారు. ఎముకల ఎదుగుదల, మెదడువాపు, సయాటిక, అన్ని రకాల ఉన్మాదాలు, నరాల సంబంధ వ్యాధులు విషయంలో ఈ రంగును ఉపయోగించుట మంచిది. సూర్యుని సప్తవర్ణాల్లో ప్రథమవర్ణం వయొలెట్. సూర్యోదయం కాగానే భూమ్మీద ఈశాన్య గదిలో పడుతుంది. ఈ రంగు దైవీశక్తి కలది. పూజామందిరాలకు, ధ్యానమందిరాలకు లేతరంగు వాడితే మంచి ఫలితముంటుంది. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకొస్తున్నాం. మా ఎస్పి స్టూడియోస్ అయ్యార్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి. మమ్మల్ని ఆదరించండి.